ప్రభుత్వం పై భూమా అఖిల ప్రియ విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఏం సాధించిందని రాష్ట్రమంతటా పాదయాత్ర చేపడుతున్నారని మండిపడ్డారామె. రాష్ట్రంలో ఇసుక కొరతతో మరియు సరైన రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారని అఖిల ప్రియ అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలందరికీ నా మీద నమ్మకంతో స్టేట్ జనరల్ సెక్రటరీ పోస్ట్ నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయినారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీ మేము కొట్లానన్నా కొట్లానా మోదీతో, మీరు అది కూడా చేయలేకపోతున్నారు. మరి ఏ విధంగా అది మీరు హామీ నెరవేర్చినట్టు అనేది కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ వరదలు వచ్చినా కూడా నష్టపరిహారం మీరు ఇవ్వలేకపోతున్నారంటే, ఇవ్వలేని పరిస్థితి లేదంటే మరి ఏ విధంగా మీరు పరిపాలన చేస్తున్నట్టు, ఎవరి కోసం పరిపాలన చేస్తున్నట్టు అనేది కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదంటే రాయలసీమ మీద వీళ్ళకి ఎంత దృష్టి ఉందో, రాయలసీమ ప్రజల మీద ఎంత అవగాహన ఉందో, ఎంత ప్రేమ ఉన్నది కూడా మాకు అర్థమవుతుంది. ఈరోజు రాయలసీమ ఒక్క ప్రాజెక్టు కూడా మీరు డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తున్నారు, కానీ ప్రకాశం జిల్లాకి మాత్రము మీరు శాంక్షన్లు చేస్తున్నారు ప్రాజెక్టులు, రాయలసీమను మాత్రం టోటల్గా పక్కన పడేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఆలగడ్డ తాలూకాలో దాదాపుగా 175 వర్కులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 175 వర్కులు టెండర్లు పిలిచినారు, వర్క్ ఆర్డర్లు ఇచ్చినారు, కానీ ఇంతవరకు మొదలు పెట్టలేదు. మరి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసినట్టు అనేది కూడా మేము అడుగుతున్నాము. అంతేకాకుండా ఈరోజు ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్క గ్రామంలో మేము ఇళ్ల పట్టాలు పంచుతాము, ప్రతి ఒక్కరికి మేము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి చాలా మాటలు చెప్పినారు, చాలా హంగామా చేస్తున్నారు. కానీ ఈరోజు ఏ గ్రామంలో కూడా ఒక ఇళ్ళ పట్టా కాదు కానీ మీరు ఏ పని కూడా చేయలేకపోతున్నారు. ఇళ్ల పట్టాల విషయంలో ఫెయిల్ అయినారు, పెన్షన్ల విషయంలో ఫెయిల్ అయినారు, హౌసింగ్ బిల్స్ ఇవ్వడం దాంట్లో ఫెయిల్ అయినారు. మరి ఏ పని చేస్తున్నారని చెప్పి గొప్పగా మీరు పాదయాత్రలు చేస్తున్నారనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఉదాహరణకి ఆలగడ్డకి 100 బెడెడ్ ఏదైతే రావాల్సింది ఉందో అది కాస్త బనగానపల్లెకి పోయింది, కానీ ఎమ్మెల్యే మాత్రం ఏది పట్టించుకోకుండా ఆలగడ్డకి రావాల్సిన 30 బెడెడ్ హాస్పిటల్ కూడా ఈరోజు ఎటువంటి పనులు మొదలు పెట్టలేదు, దాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా వరకు రోడ్డుకు రోజుకు ఒక రోడ్డు యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఈ రోడ్ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? దానికి యాక్సిడెంట్ అయిన వెంటనే దగ్గరలో హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ కండిషన్స్ ఎట్లున్నాయి? ఇంతవరకు ఎమ్మెల్యే పట్టించుకోలేదు, కానీ వీళ్ళు మాత్రము పాదయాత్రలు చేస్తారు, ప్రజల కోసం ఏదో చాలా గొప్పగా చేస్తున్నామని చెప్పి బిల్డప్లు ఇస్తారు. నిజంగంటే సిగ్గుపడాలా? ఏ ముఖం పెట్టుకొని మీరు పాదయాత్రలు చేస్తున్నారు అనేది ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. ఈ పాదయాత్ర చేయడం వల్ల ప్రజలు మిమ్మల్ని ఏదో హర్షిస్తారు, ప్రజలు మిమ్మల్ని ఏదో చాలా గొప్పగా భావిస్తారని చెప్పి దయచేసి అనుకోకండి. ఇటువంటి పాదయాత్రలు ఇంకా పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఇప్పుడు తిరిగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటువంటి ప్రోగ్రాములు మళ్ళీ మళ్ళీ పెట్టాలా? మీరు బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కసారి కూడా ప్రజలు మిమ్మల్ని పట్టుకొని ప్రశ్నించాలా? ఈరోజు మీరు రోడ్లు డ్యామేజ్ అయినా ఇంతవరకు రోడ్లు వేయించలేకపోయినారు. ఇసుక ప్రాబ్లం ఉండింది, హాస్పిటల్స్ ప్రాబ్లం ఉన్నాయి, అంబులెన్స్ ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఇష్టం వచ్చినట్టు మీరు చేసే పరిపాలన చూస్తుంటే ప్రజలు కూడా రేపొద్దున మీరు రోడ్ల మీద కనిపిస్తే ఆపి మరీ మిమ్మల్ని ప్రశ్నించే రోజు తొందరలోనే వస్తుంది. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇంకొక మంచి పేరు తెచ్చుకున్నారు కలెక్షన్ ఏజెంట్లుగా. ఇసుక దగ్గర కలెక్షన్ చేస్తారు, మద్యం దగ్గర కలెక్షన్లు చేస్తారు, ఉద్యోగాలు కావాలంటే కలెక్షన్ చేస్తారు, బోర్డు వేయాలంటే కలెక్షన్ చేస్తారు. కలెక్షన్లు ఏజెంట్లుగా పనికొచ్చినారు మీరు, అంతేకాని ప్రజలకు ఉపయోగపడే పనులు మీరు చేయలేకపోయినారు. మీరు టోటల్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ పాదయాత్రలు దీని మీద టైం వేస్ట్ చేసుకోకుండా మీకు తెలిసిన సమస్యలు తీర్చడానికి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా